హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. మన 100 అవుట్ఫిట్స్ లో నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి సింపుల్ నెట్ ఫ్రాకే, బట్ ఏంటి అంటే కొంతమంది సింపుల్ అయినా సరే చూపించమని చెప్తున్నారు. సో అందుకోసం అని ఇది కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి. మీకు కొంచెం ఎట్లా అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్నట్లుంది వీడియోలో, బట్ ఇదైతే మంచి రాణి పింక్ అనమాట. దీన్ని మనం ఎలా స్టిచ్ చేసామంటే ఇక్కడ చూసారు కదా ఫ్రిల్స్ ఇచ్చాము, అండ్ వచ్చేసి ఇక్కడ పైన ప్లెయిన్గా ఉండొద్దు అని చెప్పేసి ఇదంతా నేను అక్కడక్కడ ఈ స్టోన్స్ అనేవి వెతికిచ్చాను. వాళ్ళు స్లీవ్లెస్ కావాలని చెప్పారు డైలీ యూసెస్కి అని చెప్పేసి. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి 4 to 5 ఇయర్స్ పాపకి మోకాళ్ళ కిందకు వచ్చేలాగా కుట్టామన్నమాట. అండ్ ఈ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసరికి మనకి 550 రూపీస్ పడుతుందండి. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ నా నెంబర్ అనేది ఇస్తాను చూడండి, దానికి డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఈ కస్టమర్ అయితే 3 ఫ్రాక్స్ కుట్టమని చెప్పారు, రిమైనింగ్ 2 ఫ్రాక్స్ కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో చూడండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా నేను క్లియర్గా చెప్పాను. ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఇంతటితో స్కిప్ చేయండి. అండ్ ఆర్డర్ పెట్టుకోవాలంటే తెలుసు కదా ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఫ్రాక్ మీరు బడ్జెట్ చెప్పి ఆ బడ్జెట్లో స్టిచ్ చేయమన్నా నేను స్టిచ్ చేసి ఇస్తాను అనమాట. వీళ్ళు చెప్పిన బడ్జెట్ ప్రకారం అయితే 500 రూపీస్ అట్లా కావాలని చెప్పారు. నేనైతే ఇది ఈ ఫ్రాక్ అయితే మనకి 550 రూపీస్ పడింది. త్రీ మీటర్స్ క్లాత్ అయితే నెట్ క్లాత్ యూజ్ చేశామండి దీనికి. సో ఇది అవుట్ఫిట్ అయితే. ఇది క్రేప్ లైనింగ్ అండి నేను తీసుకుంది, మీరు కావాలంటే శాటిన్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం నెట్ అనేది నేను క్లిప్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి, స్ట్రాప్స్ లాగా అన్నమాట. ఒక 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా తీసుకోండి నెట్ అనేది, 2 ఇంచెస్ విడ్త్ ఉండాలి. ఇట్లా స్టిచ్ వేయగానే నేను కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి దీన్ని, ఇప్పుడు అది పైకి లేపి దాని కిందగా పెట్టేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలన్నమాట. చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే ఇంకో స్ట్రిప్ తీసుకొని దాని పైకి అనేసి దాని పక్కగానే ఒక స్టిచ్ అనేది వేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే స్టిచ్చెస్ బయటికి కనిపించవు, ఒకదాని తర్వాత ఒకటి మనకి కుచ్చిళ్ళు పెడితే ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. అదేంటి, మనం కుచ్చిళ్ళు అయినా పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఎస్ అండి, మనం కుచ్చిళ్ళు కూడా పెట్టుకోవచ్చు, బట్ ఏంటి అంటే కుచ్చిళ్ళు పెడితే మనకి మధ్యలో లేసినట్లు వస్తుంది అనమాట కుచ్చిళ్ళు అనేవి. ఇలా కుడితే ఏంటి అంటే డిజైను ఎలాగైతే కుట్టామో అలాగే ఉంటుంది ఇలా కుట్టడం వల్ల. సింపుల్గా అయిపోవాలంటే మాత్రము మనము కుచ్చిళ్ళు పెట్టుకున్నా సరిపోతుంది. మొత్తం నేను స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత లైనింగ్ ప్రకారంగా చుట్టూ స్టిచ్ వేస్తున్నాను, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవడం కోసము. అలాగే ఇవి మనకి కదలకుండా ఉంటాయి అన్నమాట ఫ్రిల్స్ అనేవి. ఎక్స్ట్రా ఉన్న మొత్తాన్ని కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుందామండి. కాటన్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ తీసుకొని ఇక రివర్స్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటి అంటే హ్యాండ్లెస్ మనకు కొడుతుంది వితౌట్ హ్యాండ్స్ అనమాట. సో నేను నెక్కను ఆర్మ్ హోల్ రెండు కూడా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకొని నాట్స్ పెట్టేసుకోవాలి, అండ్ శంఖ భాగం దగ్గర కూడా అలాగే పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేద్దాము. రివర్స్ చేసి అలా ఉంచండి, దీనికి మీరు కుట్లేం వేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ వచ్చేసి జస్ట్ నెట్ అనేది అటాచ్ చేయాలన్నమాట క్రేప్ లైనింగ్కి. ఈ విధంగా పెట్టేసుకొని నెట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ కూడా తీసుకున్నామండి జిప్పు కోసం అని చెప్పేసి.
ఇప్పుడు ఇంకా ఏం లేదు, ఇందాక ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ రివర్స్ చేసామో అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఆర్మ్ హోల్, నెక్ అలాగే జిప్ పార్ట్ కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లిప్లో చూపిస్తాను చూడండి, మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్ పార్ట్ చూసారా, నేను ఇక్కడ కొంచెం మనం ఎక్కువే తీసుకున్నాము జిప్ కోసం అని దాంట్లో కొంచెం వరకు స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే అదర్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటి అంటే దీన్ని రివర్స్ చేయొద్దు, రివర్స్ చేయకుండా నాట్స్ పెట్టేసుకొని అలా వదిలేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లు రెండు కూడా మనము రెడీ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ రివర్స్ చేసాం, బ్యాక్ పార్ట్ రివర్స్ చేయలేదు. చూసారా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్యాక్ సైడ్ లైనింగ్ అలాగే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ సేమ్ ఒకే విధంగా వచ్చేలాగా దీని లోపలికి మనం పెట్టుకోవాలి. ఇదేంటి అంటే షోల్డర్ దగ్గర మనకి జాయింట్ కనిపించకుండా ఉండడం కోసం ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేస్తామండి. మీరు ఒకటికి రెండు సార్లు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మనము బ్లౌజులకు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్కైనా సరే ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. మనకి షోల్డర్ దగ్గర విజిబుల్ లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫోర్ లేయర్స్ ఒక దగ్గరకు వచ్చేలాగా చూసుకొని డబల్ స్టిచ్చింగ్ అయితే వేయాలి. అలాగే అదర్ సైడ్ కూడా లోపలికి పెట్టేసి నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత పెట్టండి. క్లిప్లో చూపించిన విధంగా ట్రై చేయండి, ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి అర్థమైతే ఇంకా ఈజీ అండి, స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసాను. దీన్ని జస్ట్ ఇంకా రివర్స్ చేయడమే. చూసారుగా ఎంత సింపుల్గా ఉందో. ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా వచ్చింది మనకి. అండ్ బ్యాక్ చూపిస్తాను ఇప్పుడు మీకు. బ్యాక్ కూడా చూసారు ఎంత నీట్గా వచ్చిందో. సో చాలా బాగుంటుందండి, చాలా సింపులే కాబట్టి ఏంటంటే ఒకటికి రెండు సార్లు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆర్మ్ రౌట్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, పై స్టిచ్. ఇందాక మనం పై స్టిచ్చెస్ వేయలేదు, అది కూడా గుర్తుంచుకోండి. పై స్టిచ్చెస్ వేసిన తర్వాత మీరు షోల్డర్ అలా జాయింట్ చేయాలి అంటే మనకి రాదు, నీట్నెస్ అస్సలు రాదు. అలాగే ఇప్పుడు అదర్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుందాము. లైనింగ్ అనేది బయటికి రాకుండా స్టిచ్ వేసుకోండి. బయటికి వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మనం లోపలికి అనేసి స్టిచ్ వేస్తే చూసారు కదా సైడ్స్ మీకు లైనింగ్ ఎక్కడ కనిపించదు. నేను కొంచెం ఆపోజిట్ కలర్లో లైనింగ్ తీసుకున్నా అయినా బయటికి కనిపించదు ఇది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ జిప్ పార్ట్ దగ్గర మనం మూలలు అనేది నీట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత దీనికి కూడా పైనుంచి స్టిచ్ వేసేద్దాము, నెక్ చుట్టూతా కూడా. లైనింగ్ కూడా అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేస్తున్నాను.
చూసారు కదా మనకైతే ఇప్పుడు టాప్ పార్ట్ రెడీ అయిపోయింది. దీనికి వచ్చేసి జిప్ ఎలా అటాచ్ చేయాలి అనేది చూద్దాము. మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది డాట్ పెట్టుకున్నామండి. ఆ డాట్ ప్రకారం ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అంత ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి లోపల సైడ్కి. టూ సైడ్స్ కూడా లోపల సైడ్కి మడత పెట్టేసుకోవాలి. ఈ విధంగా క్లిప్లో చూపించిన విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ జిప్పు తీసుకున్నాను. ఇది నేను చెప్పడం కంటే కూడా మీకు చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫోల్డ్ చేశాం కదా, ఈ ఫోల్డ్ చేసిన దానికి కిందకి మనం జిప్పు పెడతామండి డైరెక్ట్గా. ఇది ఇన్విజిబుల్ జిప్పు కాదు, నార్మల్ జిప్పే. చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకుంటాము. ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఎక్స్ట్రాని మనం లోపలికి మడతేస్తామన్నమాట. రఫ్ చేసేసుకొని నార్మల్గా స్టిచ్ వేసేస్తాము. ఇది ఇన్విజిబుల్ జిప్ కాదు, నార్మల్ జిప్ అన్నమాట. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. పిల్లల ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది ఈజీగా. చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి కనిపించదు అన్నమాట ఓపెన్ అనేది. అలాగే అదర్ సైడ్ కూడా సేమ్ ఇలాగే మడత పెట్టేసి ఒక సైడ్ బ్యాక్ నుంచి కుడితే ఒక సైడ్ ఫ్రంట్ నుంచి కుడతామండి మనము. చూసారు కదా ఇప్పుడు బ్యాక్ నుంచి కుడుతున్నాను నేను. సేమ్ అలాగే మడత పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేస్తాము. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, అసలు అర్థం కాకుండా ఏముండదు అన్నమాట దీంట్లో. చాలా ఈజీగా ఎవరైనా కుట్టేయచ్చు. ఇప్పుడు ఏంటంటే కింద కుట్టేస్తున్నాను, మనం ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్ కూడా మనకి ఖర్చు కనిపించకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్ మాత్రమే. లైనింగ్ అనేది ఇక్కడ మనం అటాచ్ చేయట్లేదు చూడండి. ఇవేంటి అంటే ఇంకా చిన్న చిన్నవి కుచ్చిళ్ళు అని చెప్పే కంటే కూడా మనము ఫస్ట్ లాంగ్ కుట్టేసి దాన్ని దారం లాగితే చిన్న చిన్న కుచ్చిళ్ళు వస్తాయి కదా. సో నేను అదంతా పని ఎందుకులే అని ఇలా డైరెక్ట్గానే చేసుకుంటూ పెట్టుకుంటున్నాను అన్నమాట ఆ విధంగా. ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ. మీరు లాంగ్ డ్రెస్సులకైనా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు అండి. మనకి లోపల బయట ఒకేలా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది చూడడానికి. ఇలా కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేస్తున్నాను. బ్యాక్ సైడ్ తిప్పేసి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇందాక నెట్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే అటాచ్ చేసామో అలాగే కుచ్చిళ్ళు పెట్టుకుంటూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఏమో నెట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసాము, బ్యాక్ సైడ్ ఏమో లైనింగ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తున్నాము. చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ ఇలా ఉంటుంది మనకి. బ్యాక్ కూడా చూసారుగా, ఫ్రంట్ బ్యాక్ మనకి చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ వచ్చేసి వీళ్ళు ఖర్చు కావాలి, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కావాలి అన్నారన్నమాట. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కావాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ ఎలా జాయిన్ చేస్తున్నాను చూడండి, కొంచెం దూరం వచ్చాక రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కిందది కింద పైది పైన తీసేసి లోపల ఉన్న నెట్ ఫ్యాబ్రిక్కి మనము కట్ ఇవ్వాలండి. కట్ ఇవ్వకుండా స్టిచ్ చేయొచ్చు, నేనైతే కట్టిచ్చాను చూసారు. ఇలా కట్టిచ్చేసి అక్కడి నుంచి రఫ్ చేసి ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్కి మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా రఫ్ చేశాను, తర్వాత ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్కి మాత్రమే స్టిచ్చింగ్ వేస్తున్నాము. ఏంటి అంటే ఒకసారి లైనింగ్ అవసరం ఎక్కువ ఉండదని తక్కువ తీసుకుంటాము, పై ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకుంటాము. అలాంటప్పుడు ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇట్లా చేసుకుంటే మనకి బాగుంటుంది డ్రెస్ అనేది లుక్వైజ్గా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ నెట్ మొత్తాన్ని లోపలికి అనేసి ఓన్లీ లైనింగ్కి మాత్రమే స్టిచ్ అనేది వేస్తున్నాను.
ఇందాక నెట్టుకు వేసుకున్నాం కదా, అది మొత్తం లోపలికి అనేసి ఓన్లీ లైనింగ్కి మాత్రమే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాము. నెక్స్ట్ దీనికి వచ్చేసి సైడ్ నేను జిగ్జాగ్ చేస్తానండి. ఇంకా మనకి పోగులు కూడా లేవకుండా నీట్గా ఉంటుంది. ఈ సైడ్ కూడా ఇట్లా ఖర్చు లేకుండా కుట్టొచ్చు చిన్నపిల్లలకి. ప్రజెంట్ వీళ్ళకి ఖర్చు కావాలి కాబట్టి నేను ఖర్చు పెట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అసలు ఖర్చే లేకుండా ఫ్రంట్ బ్యాక్ చాలా నీట్గా ఉండేలా ఎలా కుట్టాలి అనేది ఇంకో ఫ్రాక్ ఏదైనా స్టిచ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో వీళ్ళకి ఏంటంటే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ విత్ ఖర్చు అయితే పెట్టాము. ఇదే అండి ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.